నవాబు నాయుడు తాలూకు దుష్ట పరిపాలనలో విశాఖ నగర వాతావరణాన్ని, విశాఖపట్నానికి ఉన్నటువంటి పేరుని, బ్రాండింగ్ మీద చెడగొట్టే విధంగా ఇంత ఘోరమైన రేవుపాతి జరిగితే అన్ని పత్రికలు, అన్ని టీవీలు ఘోషిస్తే ఈరోజు వరకు ముఖ్యమంత్రి గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ దాని మీద స్పందించలేదు. ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. గడిచిన 3 నెలలుగా చూసిన డేటా చౌర్యం, ప్రజల తాలూకా ఆస్తులు దోచేయడానికి ఒక డేటా చోరీ చేసి ప్రజల్ని ఎన్ని ఇబ్బందులకు గురి చేశారో మనం చూసాం. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పరిపాలనలో ప్రత్యక్షంగా 6 లక్షల కోట్ల పైగా దోచుకున్నటువంటి ఒక దొంగల ప్రభుత్వం, పరోక్షంగా రాష్ట్ర ప్రజల తాలూకా ఆస్తులన్నింటినీ కూడా తన గుప్పిట్లో పెట్టుకోవడానికి డేటా చోరీ చేయడం ద్వారా భయభ్రాంతులు చేసే విధంగా ఇవాళ ప్రజల తాలూకా ఆస్తులు రక్షణ లేకుండా చేసినటువంటి దుర్మార్గుల ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనే సంగతి బయటపడుతున్న తరుణంలో ఒక విష సంస్కృతి కూడా విశాఖపట్నం ఈవేళ ఇంత ఘోరమైనటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కాశీ అనే ఒక నాయకుడి తాలూకా కుమారుడికి లీజ్ ఇచ్చి 2 కోట్ల రూపాయలు విలువైనటువంటి రోడ్డు అక్రమంగా నిర్మాణం చేయడమే కాకుండా కారు చౌకగా లీజుకిచ్చి అక్రమంగా డబ్బు దోచుకోవడానికి ఏ విధమైన ప్రణాళిక రూపొందించారో ఇవాళ స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి. మొట్టమొదటి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందింది, భయపడేది. గడిచిన 5 సంవత్సరాలుగా ప్రతి సభల్లోనూ, సమావేశాల్లోనూ అనేక సార్లు రిప్రజెంట్ చేయడం ద్వారా విశాఖపట్నం వాతావరణం ఒక పక్క పరిశ్రమల ద్వారా కాలుష్యం మింగేస్తే ఈవేళ విశాఖపట్నంలో ఉన్న బ్రాండ్ ఇమేజ్ని ఈ రకమైనటువంటి ఈ రేవ్ పార్టీల ద్వారా, గంజా అక్రమ రవాణా ద్వారా, ఈ డ్రగ్స్ యూనివర్సిటీల్లోనూ డ్రగ్స్ దొరికినప్పుడు, గీతం యూనివర్సిటీ డ్రగ్స్ దొరికినప్పుడు కూడా మేము ఆందోళన చేసినప్పటికి కూడా ఏ రోజు కూడా సరైన రీతిలో హోంశాఖ కానీ ముఖ్యమంత్రి కానీ ఎప్పుడూ స్పందించలేదు. దాదాపు 5 సంవత్సరాల కాలంలో దాదాపు 250 సార్లు విశాఖపట్నం పర్యటన చేశారు ముఖ్యమంత్రి గారు. ఆయన పర్యటనలో భాగంగా ఎవరైనా లబ్ధి పొందారంటే నవ్వటల అధినేత ప్రభుకిషోర్ లబ్ధి పొంది ఇక్కడ ఉన్నటువంటి ఎంతైతే హోటల్ ఉందో అంత హోటలు మళ్ళీ విజయవాడలో కట్టుకోవడానికి పెద్ద ఎత్తున ఆయనకి ప్రభుత్వ పరంగా డబ్బులు దోచిపెట్టారు తప్ప విశాఖ నగరానికి ఒక్క ఎర్ర యాగాన్ని కూడా ఎక్కడ కూడా ఇవ్వలేని పరిస్థితి. దివంగత మానవ డాక్టర్ వైఎస్ రాజశేఖర హయాంలో విశాఖపట్నం మహానగరం పారిశ్రామిక అభివృద్ధి చెందడమే కాకుండా ఒక పక్క ఐటీ రంగం, మరో పక్క టూరిజం రంగం, మరో పక్క హెల్త్ సిటీగా, మరొకసారి ఎడ్యుకేషన్ హబ్గా విశాఖపట్నం తీర్చిదిద్దినట్టు ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ దక్కితే ఈవేళ ఐటీ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి దుర్మార్గమైన మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది లోకేష్ అని చెప్పక తప్పదు. విశాఖపట్నం ఎస్సీజెట్లో, ఐటీ ఎస్సీజెట్లో అన్నింటినీ కూడా అమ్ముకోవడానికి, తన కులస్తులకి అమ్ముకోవడానికి, కారు చౌక స్థలాలు కట్టిపెట్టడానికి ఉపయోగించి దాదాపు ఒక్కొక్క ఎకరానికి 100 పైచీలకు ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి కార్యక్రమాన్ని కూడా పక్కకు పెట్టి నిబంధన తొంగలో తొక్కి ఈవేళ ఐటీ కంపెనీలను నిర్వీర్యం చేసినటువంటి దౌర్భాగ్య పరిపాలన అందించింది చంద్రబాబు ప్రభుత్వం. హెల్త్ సిటీగా పేరొందినటువంటి ఈ విశాఖ మహానగరానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ అంటే ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని రాజశేఖర్ గారు తీసుకుని హెల్త్ రంగాన్ని విస్తృతంగా అభివృద్ధి చేస్తే ఇవాళ దాన్ని కూడా తూట్లు పొడిచే విధంగా, ఇవాళ హాస్పిటల్ని కూడా దివాలాకౌరు తీసే విధంగా, అప్రూవ్లో కూరిపోయే విధంగా తెలుగుదేశం పార్టీ వ్యవహారం చేసిన పరిస్థితి మనం చూసాం. అందుకే ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 125 నుంచి 135 స్థానాలు గెలవబోతుందనే సంకేతాలు ఈవేళ కనబడుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదరించబోతున్న సంగతి మనకు అందరూ చూస్తున్నాం. ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో రైతాంగం ఇవాళ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన తెలియగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒంటి చేత్తో 9 ఏళ్ళు బలమైన ప్రతిపక్ష నేతగా అటు కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని, ఇటు చంద్రబాబుని, ఢిల్లీలో నరేంద్ర మోడీని కూడా గడగడలాడుతున్నటువంటి ఏకైక వ్యక్తిగా ఇవాళ ప్రసిద్ధికి ఎక్కిన జగన్మోహన్ రెడ్డి గారు. సోనియా గాంధీని ఎదిరించి పోరాడేటువంటి భారతదేశంలో ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి సంగతి మనందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ, నిన్న కాకముందు ఇక్కడ జనసేన అభ్యర్థిగా పోటీతో జేడీ లక్ష్మీనారాయణ ముగ్గురు కూడా కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డి గారి అక్రమ కేసులు పెట్టి ఏ విధంగా 16 నెలలు ఇబ్బంది పెట్టారో మనం చూసాం. అయినప్పటికీ కూడా ఎటువంటి బెదురు లేకుండా, అదురు లేకుండా ధైర్యంగా ఎదుర్కొని న్యాయస్థానాలకి
న్యాయం ఏంటి? నేను నిజాయితీగా ఉన్నాను, నేను ఏ తప్పు చేయలేదు, ధైర్యంతో కడిగిన ముచ్చట్లాగా బయటకు రాబోతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈవేళ రాష్ట్ర ప్రధానిగా ఆదరించబోతున్న సంకేతాలు ఎప్పుడైతే వచ్చాయో ఆ క్రెడిట్ రాకుండా చేయడం కోసం చంద్రబాబు నాయుడు దొంగలెత్తుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక అపధర్మ ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజుకి నేను రాజధాని నిర్మాణాన్ని సమీక్ష చేస్తాను, నేనేమో పోలవరం సమీక్ష చేస్తున్నటువంటి మాటలు చెప్తారంటే అసలు మధ్య ప్రభుత్వ ముఖ్యమంత్రి కేఏ పాల్కి చంద్రబాబు నాయుడు గారికి ఏం తడలేని పరిస్థితి మనం కనబడుతున్నాం. కేఏ పాల్ వీడియోలు చంద్రబాబు నాయుడు తరఫు వీడియోలు కానీ ఒకసారి పరిశీలించినట్లయితే వీళ్ళిద్దరూ కూడా కవల పిల్లల్లాగా కేఏ పాల్ నాయుడు, నారా చంద్రపాల్ అనే విధంగా ఈవేళ ఇద్దరు కూడా జోడు గుర్రాలు స్వారీ చేసి ఈవేళ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేయడమే కాకుండా మతి భ్రమించిన రాజకీయ నాయకుల్లాగా ఇద్దరు కూడా వ్యవహారం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఉదయం కలిస్తే మధ్యాహ్నం ఎన్నికల కమిషన్ పాలు కలుస్తాడు. చంద్రబాబు నాయుడు ఏ స్టేట్మెంట్ ఇచ్చాడో అదే స్టేట్మెంట్ సిమిలర్గా పాలు ఇస్తాడు. అంటే వీళ్ళిద్దరు తాలూకా ముసుగు తొలగింది. ఇప్పుడు అటు పవన్ కళ్యాణ్, ఇటు కేఏ పాల్, అటు చంద్రబాబు నాయుడుతో పాటు అటు రాహుల్ గాంధీ, ఈ నలుగురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేసి విఫలమైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలీయమైన శక్తిగా మరో బాహుబలిగా ఈవేళ దేశవ్యాప్తంగా పేరు వస్తున్న భయంతో ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరిగినటువంటి ఒక దుర్మార్గమైన ప్రచారం చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు బలాన్ని, ప్రజల తాలూకు తీర్పుని బలహీనపరచడానికి ఈ రకమైనటువంటి దుర్మార్గమైన వ్యవహారం చేసిన చంద్రబాబు నాయుడుకి సరైన గుణపాఠం చెప్పినప్పటికీ కూడా ఖచ్చితంగా ఏదైతే చంద్రబాబు నాయుడికి రాష్ట్రంలో దోచుకున్నటువంటి సొమ్ముని తిరిగి కక్కించే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే విశాఖపట్నం రేవు పార్టీలో జరిగినటువంటి తక్షణమే ఆ కాంట్రాక్ట్ రద్దు చేయాలి, చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు ఉంటే మీరు చేయాల్సిన సమీక్షలు కాదు, అసలు విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ పెద్దలు చేసినటువంటి నిర్వాహకాన్ని ఖండించి తక్షణమే సంబంధిత వారిని అందరినీ కూడా అరెస్ట్ చేసి ఎవరైతే దాని వెనుక ఉన్న పెద్దలు ఎవరైనా సరే తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మే 23 తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఖచ్చితంగా సంబంధిత నేరస్తులందరినీ కూడా ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం. ఈ ఇబ్బందులు పెట్టాలో చూస్తున్నాడు, ఇంకా చందాలు వసూలు చేస్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మా పార్టీకి చందాలు ఇవ్వండి అని చెప్పి వసూలు చేసే పరిస్థితి దిగజారంటే ఈ 40 రోజుల్లో కూడా ఒక 40,000 కోట్లు దోచుకోవాలనేటువంటి ఒక దుర్మార్గం ఆలోచనతో చంద్రబాబు ప్రభుత్వం ఉందన్న సంగతి మనందరికీ చూస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే ఈ 40 రోజులు ఎన్నికల నియమాల ప్రకారం ఈ ఆపద్దర్ ముఖ్యమంత్రి వ్యవహరించిన ముఖ్యమంత్రి నిబంధనల విరుద్ధంగా చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి పట్ల మరి ప్రజాస్వాములు అందరూ కూడా ఇది బుద్ధి చెప్పవలసిన సమయం ఆసన్నమైంది. ప్రశ్నిస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ దీని గురించి మాట్లాడు, కమ్యూనిస్టులు మాట్లాడరు, బీజేపీ ప్రభుత్వం మాట్లాడదు, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా ఈవేళ పోరాటం చేస్తుంటే మేధావులు అనుకునే వాళ్ళు ఎవరు కూడా ఈవేళ కుహాన రాజకీయ మేధావులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు తృప్తిగా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా ఖండించిన వైనం కనబట్టలేదు. కాబట్టి ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు తన నిరంకుశ వైఖరికి, అప్రజాస్వామ్య విధానాలకి ప్రశ్నించాల్సిన బాధ్యత రాష్ట్రంలో ఉన్న మేధావులు అందరి మీద ఉందని. We'll be right back.